మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం, అమావాస్యకు ముందు వస్తుంది. చాలా అద్భుతమైన రోజు. అయితే ఈరోజు బీరువాలో ఈ ఆకును పెడితే డబ్బు సమస్యలు తొలగి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని, చక్కటి ధనలాభం కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి బీరువాలో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి మనిషికి అనేక రకాల సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్య డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఇటీవల కాలంలో డబ్బు లేకపోతే ఏ పని జరిగే పరిస్థితులు లేవు. అటువంటి డబ్బుకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆమెకు ఇష్టమైన పనులు చేయాలి. ముఖ్యంగా శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజని మన అందరికీ తెలుసు. ఈరోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే ఇంట్లోనే ఉంటుంది. మన ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకుంటేనే లక్ష్మీదేవి వస్తుంది. దీనితో పాటు ఇంటి ఇల్లాలు కూడా శుభ్రంగా ఉండాలి. అంటే బాహ్యంగానే కాకుండా మనసును కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. చూడడానికి లక్ష్మీదేవిలా ఉన్నావమ్మ అనేటట్లుగా ఉండాలి. ముఖ్యంగా శుక్రవారాల్లో లక్ష్మీ నారాయణులను పూజిస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి ఎప్పుడూ కూడా ఉంటుంది. కాబట్టి రేపు శుక్రవారం ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఉదయమే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత స్నానం చేసుకుని పూజ గదిలో లక్ష్మీ నారాయణుల ఫోటోని ఏర్పాటు చేసుకుని గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. పసుపు రంగులో ఉండే పుష్పాలను సమర్పించి అష్టోత్తరాలు చదువుతూ పూజ చెయ్యండి. పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన దళం తులసీ దళం. రేపు శుక్రవారం రోజు తులసి కోట వద్ద అంటే సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో తులసి కోట వద్ద ఉసిరి దీపం వెలిగించి మీ కోరికను విన్నవించుకోండి. ఆ తరువాత ఒక చిన్న పూజ చెయ్యని తులసి ముక్కను తెచ్చి పూజామందిరంలో పెట్టి ధూపదీప నైవేద్యాలను చూపించండి. ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తరాలను, విష్ణు సహస్రనామాలను చదువుకోండి. ఈ తులసి మొక్కను అలాగే పూజ గదిలో వదిలేయండి. ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. అలాగే బీరువాలో ధనం దాచే లాకరు ఉంటుంది కదా, ఆ లాకర్లో కూడా సాంబ్రాణి ధూపం చూపించండి. ఆ తర్వాత పూజ గదిలో ఉన్న తులసి మొక్క నుండి బాగా ఆకులు కలిగిన చిన్న తులసి కొమ్మను తీసి బీరువాలో పెట్టండి. ఇలా పెట్టిన తులసి ఆకులకు ప్రతి శుక్రవారం కూడా క్రమం తప్పకుండా ధూపం చూపించండి. ఇలా చేశారంటే ధనలక్ష్మి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఈ తులసి ఆకులు ఉన్న లాకర్కు ఖచ్చితంగా ప్రతి శుక్రవారం ధూపం చూపించాలి. కుదిరితే ప్రతిరోజు ధూపం చూపించాలి. ఇలా చేయటం వలన విష్ణుమూర్తి తృప్తి చెంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎవరు చేసినా ఖచ్చితమైన లక్ష్మీ కటాక్షాన్ని, ధన లాభాన్ని పొందుతారు. కనుక రేపు ఎంతో శక్తివంతమైన శుక్రవారం రోజు మీరు కూడా తులసి ఆకులతో ఇలా చేసి బీరువాలో పెట్టండి. లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో ధన సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.